మనకి వెమలపాడ చాళుక్యులు. అసలు ఈ వెమలపాడ చాళుక్యులు అనే వాళ్ళు ఎవరు, వీళ్ళు ఎవరి యొక్క సామంతులు అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. నీ ప్రీవియస్ క్లాస్ లో ఎవరి గురించి చెప్పుకున్నాం అంటే విష్ణు కుండినిల గురించి చెప్పుకున్నాం. ఆ తర్వాత వచ్చే చాప్టర్ ఏది అని అంటే వెమలవాడ చాళుక్యాస్. అసలు ఈ వెమలవాడ చాళుక్యాస్ యొక్క పాట పేరు ఏంది? లెంబల వాటిక. ఏం పేరమ్మా? లెంబల వాటిక. ఏం వాటిక? లెంబల వాటిక. రైట్ అమ్మా. ఈ రోజు టాపిక్ ఏమని చెప్పినా మీకు? వెమలవాడ చాళుక్యులు. వెమలవాడ చాళుక్యాస్. అసలు ఎవరి యొక్క సామంతులు సార్ అంటే మీకు చెప్తా చూడండి అమ్మా. అసలు వెములవాడ చాళుక్యుల యొక్క ఫీడర్ క్రియేటర్స్ ఎవరో మీకు చెప్తా చూడండి. బాదామి చాళుక్యాస్ తెలుసా మీకు? బాదామి బాదామి చాళుక్యాస్ బాదామి చాళుక్యాస్ యొక్క సామంతులు ఎవరు చెప్పాలి మీరు? బాదామి చాళుక్యాస్ యొక్క సామంతులు ఎవరు సార్ అని అంటే రాష్ట్రకూటులు లేదా రాష్ట్రకూటాస్ అని పెట్టాలి. ఏమని పెట్టాలి? రాష్ట్ర రాష్ట్రకూటాస్ సార్. ఈ రాష్ట్రకూటాస్ యొక్క సామంతులు ఎవరు సార్ అని అంటే వెమలవాడ చాళుక్యులు. రాష్ట్రకూటాస్ యొక్క సామంతులే ఎవరమ్మా? వెములవాడ వెములవాడ చాళుక్యులు చాళుక్యాస్. ఈ వెములవాడ చాళుక్యులు అనే వాళ్ళు ఎవరి యొక్క సామంతులు అని అంటే రాష్ట్రకూటాస్ యొక్క సామంతులు. అర్థమైందా? బాదామి చాళుక్యాస్ ఉండాలి. బాదామి చాళుక్యాస్ యొక్క ఫీడియేటర్స్ ఎవరు అమ్మా అంటే రాష్ట్రకూటాస్. ఈ రాష్ట్రకూటాస్ యొక్క ఫీడియేటర్ సామంతులు ఎవరు సార్ అంటే ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ ఏంది? వెములవాడ చాళుక్యాస్. ఇది దీని సంగతి అన్నమాట. అయితే మీకు లాస్ట్ క్లాస్ లో నేను ఒకటి చెప్పిన, గుర్తుందో లేదో, విష్ణు కుండినులని అంతం చేసేది ఎవరు అని చెప్పిందా? ఇప్పుడు దాని గురించి కూడా చెప్తా. రైట్ అమ్మా. ఈ బాదామి చాళుక్యాస్ నుంచి ఇంకొక రాజ్యం అనేది పుట్టుకొస్తుంది. ఏంటది? వెంగి చాళుక్యాస్. ఏంది? వెంగి చాళుక్యాస్. ఏం చాళుక్యాస్? వెంగి చాళుక్యాస్. ఈ వెములవాడ చాళుక్యులు ఈ వెంగి చాళుక్యాస్ యొక్క కూడా సామంతులే. ఎందుకు సార్ అని అంటే చూడండి, బాదామి చాళుక్యాస్ యొక్క సామంతులు ఎవరు? రాష్ట్రకూటాస్. రాష్ట్రకూటాస్ యొక్క సామంతులు ఎవరు? వెములవాడ చాళుక్యాస్. అర్థమైందా మీకు క్లియర్ గా? ఇప్పుడు చూడండి, ఈ బాదామి చాళుక్యాస్ నుంచే ఒక కొత్త రాజ్యం అనేది వస్తుంది. ఆ ఇండిపెండెంట్ గా ఒక రాజ్యం అనేది వస్తుంది. అదేంది? వెంగి చాళుక్యులు. సో ఇందులో నుంచే ఇది వచ్చింది కాబట్టి ఈ మన వెమలవాడ చాళుక్యాస్ యొక్క సామంతులు కూడా ఎవరు? వెంగి చాళుక్యాస్ అవుతారు కదా. రాష్ట్రకూటాస్ ఎలాగైతే అవుతారో వెంగి చాళుక్యాస్ కూడా ఎవరి యొక్క సామంతులు? వెమలవాడ వెమలవాడ యొక్క సామంతులు ఎవరు? వెంగి చాళుక్యులు. రైట్. ఈ వెంగి చాళుక్యులు ఎవరు సార్? వీళ్ళు ఎట్లా వచ్చారు సార్? దీన్ని చూసుకుందాం మనం. ఎట్లా సామంతులు అవుతారో మీకు చెప్తా చూడండి, వినండి. రైట్. బాదామి చాళుక్యాస్ యొక్క సామంతులు ఎవరని చెప్పిన మీకు? రాష్ట్రకూటాస్. రాష్ట్రకూటాస్ యొక్క సామంతులు ఎవరని చెప్పిన నేను? చెప్పాలి. ఎవరని చెప్పిన నేను? రాష్ట్రకూటాస్ యొక్క సామంతులు ఎవరని చెప్పిన మీకు? వెములవాడ చాళుక్యులు. ఈ బాదామి చాళుక్యాస్ నుంచి వెంగి చాళుక్యాస్ అనేది ఎలా వచ్చిందో మీకు చెప్తా, వినండి, క్లియర్ గా వినండి. అయితే విష్ణు కుండినిస్ లో విష్ణు ఏదమ్మా? విష్ణు కుండినాస్. ఈ విష్ణు కుండినాస్ యొక్క లాస్ట్ కింగ్ ఎవరు? మంచన పట్టారికుడు. బాగా జాగ్రత్తగా వినండి. విష్ణు కుండినిస్ యొక్క లాస్ట్ అంటే చివరి రాజు ఎవరు? లాస్ట్ కింగ్ ఎవరమ్మా? మంచన పట్టారికుడు. ఎవరు? లాస్ట్ కింగ్ మంచన పట్టారికుడు. సో ఈ మంచన పట్టారికుడికి మరి ఇంకొక రాజుకి ఏ రాజుకి యుద్ధం జరుగుతుందని చెప్పిన నేను మీకు? బాదామి చాళుక్యాస్ లో. ఏ చాళుక్యాస్ అమ్మా? బాదామి చాళుక్యాస్ లో గ్రేట్ కింగ్ బాదామి చాళుక్యాస్.
ఈ బాదామి చాళుక్యాస్ లో ఒక గ్రేట్ కింగ్ ఎవరు చెప్పాలి మీరు ఎవరమ్మ ఈ బాదామి చాళుక్యాస్ అనేది 543 టు 752 ఏది వరకు ఉంటది దీంట్లో ఉన్న గ్రేట్ కింగ్ ఎవరు అని అంటే చెప్పాలి రెండవ పులకేశి పులకేశి రెండవ పులకేశి ఈ రెండవ పులకేశి అనేవాడు గ్రేట్ కింగ్ అన్నమాట ఏంటి రెండవ పులకేశి అన్నమాట అయితే వీళ్ళిద్దరికి ఒక యుద్ధం జరుగుతుంది ఏం యుద్ధం అని చెప్పినా కొల్లేరువారు ఎవరెవరికి జరుగుతుంది రెండవ పులకేశి ఇంటూ మంచన భట్టారికుడు ఎవరమ్మా మంచన భట్టారికుడు వీళ్ళిద్దరికి యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధంలో పొట్టు పొట్టుచి కొట్టుకుంటారు వీళ్ళిద్దరు ఈ యుద్ధాన్ని ఏమంటారు సార్ కొల్లేరువారు అన్నమాట ఎప్పుడు జరిగింది సార్ అంటే 624 ఏడిలో జరిగింది ఎప్పుడు జరిగింది 624 ఏడిలో జరిగింది ఎవరెవరికి జరిగింది బాదామి చాళుక్యాస్ లో ఉన్న గొప్ప రాజు గ్రేట్ కింగ్ ఎవరు రెండవ పులకేశికి మరియు చివరి వాడైన విష్ణుకుండినిలో చివరి రాజైన మంచన భట్టారికుడికి వీళ్ళిద్దరికి కొల్లేరు వారు జరుగుతుంది ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు అని అంటే రెండవ పులకేశి గెలుస్తారు ఎవరు గెలుస్తారమ్మా ఇన్ దిస్ వార్ రెండవ పులకేశి విందవార్ ఈ యుద్ధంలో పులకేశి విందవారైతే ఇద్దరు కొడతారు పాపం మంచం మీద నుంచి లేకుండా మంచన పట్టాలి కొట్టు కొడతారు ఈ యుద్ధంలో పులకేశి విన్నైన తర్వాత ఇప్పుడు తెలంగాణ ప్రాంతాన్ని ఎవరు అధిపతి చేస్తారు మంచన భట్టారికుడు మన తెలంగాణని పరిపాలిస్తుండ్రు ఉష్ణకుండిన మన సౌత్ ఇండియా తెలంగాణను పరిపాలిస్తుండ్రు కదా సో ఇప్పుడు ఏమైతుంది రెండవ పులకేశి దేని ఆక్యుపై చేస్తాడు మన తెలంగాణని ఆక్యుపై చేస్తాడు దేని ఆక్యుపై చేస్తాడు మన తెలంగాణని ఆక్యుపై చేస్తాడు సో తెలంగాణ వాస్ ఆక్యుపైడ్ బై ద ఎవరమ్మా రెండవ పులకేశి ఈ రెండవ పులకేశి తెలంగాణ ఆక్యుపై చేశాడు కానీ ఇక్కడ ఏమైందంటే రెండవ పులకేశి తెలంగాణ ప్రాంతాన్ని ఇతను తీసుకోడన్నమాట ఇతని బ్రదర్ కి ఇస్తాడు ఎవరు సార్ ఆ బ్రదర్ అని అంటే కుబ్జా విష్ణువర్ధనుడికి ఇస్తాడు ఎవరికి ఇస్తాడమ్మా కుబ్జా విష్ణువర్ధనుడికి ఇస్తాడు సో రెండవ పులకేశి తెలంగాణ వాస్ గేవెంటు ఈస్ బ్రదర్ ఏ నేనేం చేసుకోవాలి ఇక తెలంగాణ ప్రాంతాన్ని నాకే మస్తు ఉంది చూసుకోనికి ఏదైతే నేను ఆక్యుపై చేసినో మంచన భట్టారికుడి నుంచి నువ్వు తీసుకోని ఎవరికి ఇస్తారు వాళ్ళ బ్రదర్ కి ఇస్తారు ఎవరు వాళ్ళ బ్రదర్ ఆయననే వాళ్ళ బ్రదర్ పేరు ఏం పేరు అని అంటే కుబ్జ విష్ణు వర్ధనుడు ఈ కుబ్జ విష్ణు వర్ధనునికి మన తెలంగాణ ప్రాంతాన్ని ఇస్తారు ఎప్పుడు ఈయన ఏం చేస్తారంటే ఈ ఎవరు కుబ్జ విష్ణుడు వర్ధనికి ఎవరు ఇచ్చిర్రు రెండో పులకేశి తెలంగాణ ప్రాంతాన్ని ఇచ్చేసి తీసుకోపోవని ఇచ్చేసిన తర్వాత ఈ కుబ్జ విష్ణు వర్ధనుడు ఏం చేస్తాడంటే అనౌన్స్ చేసుకుంటాడు ఏమని అని అంటే దిస్ ఈస్ వాస్ ద ఇండిపెండెంట్ కింగ్డమ్ ఆ కింగ్డమ్ పేరు ఏమంటారంటే వెంగి చాళుక్యాస్ ఏందమ్మా వెంగి చాళుక్యాస్ అర్థమైందా బ్యాక్గ్రౌండ్ ఈ వెంగి చాళుక్యాస్ అన్నమాట సో ఈ బాదామి చాళుక్యాస్ నుంచే కదా వెంగి చాళుక్యాస్ అని వచ్చింది ఎట్లా అంటే బాదామి చాళుక్యాస్ యొక్క బ్రదరే కదా ఎవరు కుబ్జ విష్ణువర్ధనుడు సో ఇలా మనకి ఏమొచ్చింది వెంగి చాళుక్యాస్ సో ఈ వెంగి చాళుక్యాస్ యొక్క సామంతులు కూడా ఎవరు అమ్మా అని అంటే మన ఎవరు మనం దేని గురించి చెప్పుకుంటున్నాం వెమలవాడ చాళుక్యులు అర్థమైందమ్మా రైట్ వెంగి చాళుక్యాస్ యొక్క ఫీడియేటర్స్
ప్రీడియేటర్స్ ఎవరు సారణ అంటే ఒకటి వెమలవాడ చాళుక్యులు వెమలవాడ చాళుక్యస్ ఎవరు వెమలవాడ చాళుక్యస్ అలాగనే ముదిగొండ చాళుక్యులు కూడా రెండోది ఏంది ముదిగొండ వాళ్ళు కూడా ముదిగొండ ముదిగొండ చాళుక్యస్ ఎవరి యొక్క సామంతులు వెంగి చాళుక్యస్ యొక్క సామంతులు కూడా అలాగే రాష్ట్రకూటస్ యొక్క సామంతులు కూడా ఎవరు అని అంటే మన వెమలవాడ చాళుక్యస్ చూడండి ఇప్పుడు చూస్తా చూడండి బాదామి చాళుక్యస్ బాదామి చాళుక్యస్ అర్థమైందా మీకు బాదామి చాళుక్యస్ ఈ బాదామి చాళుక్యస్ యొక్క సామంతులు ఎవరు ఎవరు చెప్పాలి రాష్ట్రకూటస్ రాష్ట్రకూటస్ ఈ రాష్ట్రకూటస్ యొక్క సామంతులు ఎవరు వెమలవాడ చాళుక్యులు ఎవరు వెమలవాడ చాళుక్యస్ ఈ రాష్ట్రకూటస్ యొక్క సామంతులు ఎవరు వెమలవాడ చాళుక్యస్ అలాగే ఇంకెవరు సారనంటే కళ్యాణి చాళుక్యస్ ఎవరమ్మా కళ్యాణి చాళుక్యస్ ఈ రాష్ట్రకూటస్ యొక్క సామంతులు ఎవరు అంటే కళ్యాణి చాళుక్యస్ రైట్ అయితే ఈ రాష్ట్రకూటస్ అనేది ఎప్పుడు వస్తుంది సార్ ఈ ఇయర్ చెప్పండి సార్ అంటే 753 నుంచి 972 753 టు 972 ఏడియా బీసీ అంటే ఏడి ఏంటి ఏడి 752 ఇది మన వెమలవాడ చాళుక్యస్ 752 973 ఏడి 973 ఏడి వరకు ఏముంటది ఏడియా బీసీ సార్ అంటే ఏడి వెమలవాడ చాళుక్యస్ మళ్ళీ కళ్యాణి చాళుక్యస్ సార్ అంటే 973 ఏడి టు 1200 ఈ 972 నుంచి 2 అయిపోయింది కదా దీని తర్వాత ఇగో ఈ కళ్యాణి చాళుక్యస్ నేను అంతం చేస్తాను రైట్ ఈ స్టోరీ ముందు ముందు చెప్తా 973 ఏడి టు 1200 ఏడి ఇది వీళ్ళ యొక్క టైం పీరియడ్ అన్నమాట సో ఇది ఓవరాల్ గా మన వెమలవాడ చాళుక్యస్ యొక్క బ్యాక్గ్రౌండ్ వాళ్ళ యొక్క సామంతులు ఎవరు ఏంది వాళ్ళ కథ ఏందని ఇదంతా తెలుసుకుంటే మనకు ముందు ముందు టాపిక్ అనేది ఈజీగా ఉంటుంది ఇది ఎంత మీకు తెలియాలి గ్రూప్ వన్ గ్రూప్ టూ రాసేవాళ్ళు ఎస్ఏ రాసేవాళ్ళు చాలా ఇన్డెప్త్ గా అడుగుతారు అనమాట సో అందుకనే ఇంత ఇన్డెప్త్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం ఉంటది అంతే కదా చెయ్యాలి మరి మీరు చదవాలంటే ఇట్లా ఎస్ఎం మీరు ఇట్లా చదువుతారు రైట్ అమ్మ ఇప్పుడు మనం ఏం తెలుసుకుందాం సార్ అంటే దీని యొక్క ఫౌండర్ ఎవరు దీని యొక్క యాన్సెస్టర్ ఎవరు యాన్సెస్టర్ అంటే మూల పురుషుడు ఎవరు ఈ అన్ని మనం చూసుకుందాం ఓకేనా రైట్ అమ్మా అర్థమైంది కదా మీకు మొత్తం ఓకే రైట్ అర్థం కాలేదు అనుకో మళ్ళీ వీడియో బ్యాక్ చూసుకోండి ఇంకంతకు మించి మనం ఏం చేయలేదు అంతే కదా రైట్ వెమలవాడ చాళుక్యస్ వెమలవాడ చాళుక్యస్ వెమలవాడ చాళుక్యస్ యొక్క ఓల్డ్ నేమ్ ఏంది లెంబల వాటిక ఏందమ్మా వాట్ ఈస్ ద ఓల్డ్ నేమ్ ఆఫ్ చాలా ఎగ్జాంపుల్ అడిగిర్రు కూడా ఓల్డ్ నేమ్ ఆఫ్ వెమలవాడ చాళుక్యస్ లెంబల వాటిక లెంబల వాటిక వాటిక హెయిర్ ఆయిల్ షాంపూ ఉంటుంది కదా అట్లా గుర్తు పెట్టుకోండి వెంబల సీ లెంబల వాటిక రైట్ ఈతని యొక్క ఈ వెమలవాడ చాళుక్యస్ యొక్క మూల పురుషుడు ఎవరమ్మా మూల పురుషుడు ఎవరో మనం చెప్పుకుందాం మూల పురుషుడు సారీ మూల పురుషుడు అనే యాన్సెస్టర్ అని ఒకటే యాన్సెస్టర్ అంటే ఎవరు మూల పురుషుడు ఈ వెమలవాడ చాళుక్యస్ యొక్క మూల పురుషుడు ఫౌండర్ కాదు దానికన్నా ముందు పునాదులు అనమాట మూల పురుషుడు ఎవరు అని అంటే సత్య ఆశ్రయ రాణా విక్రమ సత్య ఆశ్రయ రాణా విక్రమ సత్య ఆశ్రయ రాణా విక్రమ ఫౌండర్ ఎవరు సార్ అంటే ఫౌండర్ వినయ ఆదిత్య యుద్ధమల్ల వినయ ఆదిత్య యుద్ధమల్ల ఫౌండర్ వినయ ఆదిత్య యుద్ధ మల్ల వినయ ఆదిత్య యుద్ధ మల్ల ఫౌండర్ ఆఫ్ ద వెమలవాడ చాళుక్యులు
వెమలవాడా చాళుక్యాస్. మళ్ళీ ఇందులో గ్రేట్ కింగ్ కూడా ఉంటాడు కదా, గ్రేట్ కింగ్ కూడా చెప్పుకోవాలి. ఇవన్నీ బేసిక్స్ చెప్పుకుంటే మీ ముందు ముందు లెసన్ అర్థమవుతుంది. డైరెక్ట్ రాజరాజి గారు వెయిన్ అనుకో మోకాలు చూసుకుంటారు మీకు. కాబట్టి ఇక బ్యాక్ గ్రౌండ్ నుంచి చదవాలి. ఇదే కాదు, ఏ సబ్జెక్ట్ అయినా సరే బ్యాక్ గ్రౌండ్ నుంచి చదివితేనే వస్తుంది. మనం బ్యాక్ గ్రౌండ్ నుంచే చెప్తాం ఏ సబ్జెక్ట్ అయినా. డైరెక్ట్ టాపిక్ చెప్పుకోము మనం. రైట్ రైట్ గ్రేట్ కింగ్ ఎవరు? రెండవ హరికేసరి. గ్రేట్ కింగ్, గ్రేట్ కింగ్ ఎవరమ్మా? రెండవ హరికేసరి. రెండవ హరికేసరి వాస్ ద గ్రేట్ కింగ్. లాస్ట్ రూలర్ ఎవరు? రెండు తర్వాత వచ్చింది ఏంటి? మూడు. రెండు తర్వాత వచ్చేది ఏంటి? మూడు. సో గ్రేట్ కింగ్ లాస్ట్ కింగ్, చివరి వాడు, చివరి రాజు ఎవరు? మూడవ హరికేసరి. లాస్ట్ రూలర్ ఎవరు అని అంటే మూడవ హరికేసరి. ఓకేనమ్మా? ఆన్సెస్టర్ మూల పురుషుడు సత్య ఆశ్రయ రాణ విక్రమ. ఫౌండర్ ఎవరు? వినయ ఆదిత్య యుద్ధమల్ల. గ్రేట్ కింగ్ ఎవరు? రెండవ హరికేసరి. లాస్ట్ రూలర్ ఎవరు? చివరి పాలకుడు ఎవరు? మూడవ హరికేసరి. ఇప్పుడు వీళ్ళ యొక్క క్యాపిటల్స్ చెప్పుకుందాం. క్యాపిటల్స్ అనగా రాజధానులు. క్యాపిటల్స్ క్యాపిటల్స్ అనగా రాజధానులు. వీళ్ళకి రెండు రాజధానులు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? ఒకటి పోతన్. ఏంది సార్? ఏంది సార్ బోధన్ని పోతన్ అంటున్నావు అంటే? గప్పట్ల బోధన్ని పోతని అంటుండే ఆయన. ఒకటి ఏంది? పోతన్. పోతన్ ని ఏమంటారు ఇప్పుడు ప్రజెంట్? బోధన్. ఒకటి పోతన్. రెండవది ఏంది సార్ అంటే వెములవాడ చాళుక్యంలో ఏముంది చెప్పాలి? వెములవాడ. రెండవది ఏంది సార్ అని అంటే వెములవాడ. వెములవాడ. వీళ్ళకి ఎన్ని రాజధానులు ఉన్నాయి? రెండు రాజధానులు ఉన్నాయి. వీళ్ళ యొక్క మతం, కింగ్డమ్ ఆఫ్ రిలీజియన్, వెములవాడ చాళుక్యస్ ఆచరించిన రిలీజియన్ ఏది? వాళ్ళ యొక్క మతం ఏంటి? రెండు మతాలు. ఏమేమి సార్? రిలీజియన్, రిలీజియన్ ఆఫ్ కింగ్డమ్, రిలీజియన్ ఆఫ్ కింగ్డమ్ చెప్పాలి. ఒకటి జైనిజం. ఒకటి ఏంది? ఒకటి జైనిజం. ఒకటి జైనిజం. రెండవది ఏంది? హిందూయిజం. ఒకటి రెండవది ఏంది? హిందూయిజం. ఓకేనా? రైట్. ఇలా మనం బ్యాక్గ్రౌండ్ నుంచి చదివితే బాగుంటుంది అన్నమాట. వీళ్ళ యొక్క రూలింగ్ పీరియడ్ చెప్పాలన్నా సార్ అంటే మీకు ఇంతకు ముందే రాపించిన కదా, 750 నుంచి 973 కామన్ ఇయరా. ఓకే, ఏడి అంటారు కొంతమంది, సిఈ అని రాయొచ్చు, కామన్ ఇయర్ అని రాయొచ్చు, ఏడి అని రాయొచ్చు. ఇక్కడ రాపించిన చూడండి మీకు, ఇక్కడ రాపించిన లేదా 750 నుంచి 973. టెన్షన్ తీసుకోకండి, ఇక్కడ కూడా రాపిస్తా. ఇది చూపించి రాసుకోమంటారా సార్ అంటే కాదు, నేను రాస్తా. అరే వీళ్ళ యొక్క టైం పీరియడ్, వీళ్ళ యొక్క టైం పీరియడ్ ఎప్పటి నుంచి సార్? ఏదో టైం పీరియడ్ అంటే 750 కామన్ ఇయర్ టు కామన్ ఇయర్ అచ్చు. ఎప్పటి దాకా అని చెప్పిన? 973. 973 కామన్ ఇయర్. కొంతమంది ఈడి అని కూడా అంటారు. రైట్. ఇది వీళ్ళ యొక్క బేసిక్స్ అన్నమాట. ఈ బేసిక్స్ మనం చూసుకుంటే మనకి అర్థమవుతుంది అన్నమాట. ఓహో, ఈయన ఫౌండర్ అన్నమాట, ఈయన లాస్ట్ అన్నమాట, ఈయన గ్రేట్ అన్నమాట. ఓహో, ఈ వెములవాడ చాళుక్యాల యొక్క వీళ్ళు ఎవరి యొక్క సామంతులు అంటే ఒక రాష్ట్ర కూటాస్ యొక్క సామంతులే అన్నమాట. ఓహో, ఈ బాదామి చాళుక్యాస్ నుంచి వెంగి చాళుక్యాస్ అనేది వచ్చింది అన్నమాట. ఓహో, ఇలాంటి అన్ని మనం హిస్టరీ ఇలాంటి అన్ని చూసుకుంటే టాపిక్ అనేది బాగా ఈజీగా అర్థమవుతుంది. సరే, మళ్ళీ వీళ్ళు ఉన్నారు, వీళ్ళు చేసినారు అని తెలియడానికి మనకి ఏం కావాలి? ఎవిడెన్సెస్. మీకు తెలుసు చరిత్ర తెలియాలి అని అంటే ఎవిడెన్సెస్ కావాలి. ఒకటి ఆర్కియాలజీ సోర్స్ కావాలి, రెండవది ఇంటర్నల్ సోర్స్ కావాలి. అంటే ఒకటి పురావస్తు శాఖ ఆధారాలు, రెండవది ఏంటి సార్ అంటే గ్రంథాల పూర్విక ఆధారాలు. ఈ రెండు ఆధారాలతోని వీళ్ళు ఉన్నారు, వీళ్ళు ఈ కాలం వాళ్ళు, వీళ్ళు ఈ కాలం వాళ్ళు అని మనకు తెలుస్తుంది, అవునా కాదా? సో ఎవిడెన్సెస్, ఎవరి యొక్క ఎవిడెన్సెస్? మన వెములవాడ చాళుక్యులు ఉన్నాడు అన్నట్టు ఎవిడెన్సెస్, ఇన్స్క్రిప్షన్స్ తోటి మనం తెలుసుకుందాం. వీళ్ళ యొక్క ఎవిడెన్సెస్, ఎవిడెన్సెస్ ఏంది సార్ అంటే ఇన్స్క్రిప్షన్స్. ఇన్స్క్రిప్షన్స్ అంటే తెలుసు కదమ్మా మీకు, నేను ప్రతిసారి చెప్తానే ఉన్నా. ఇన్స్క్రిప్షన్స్ అంటే ఏంది అని అంటే నానా, శాసనాలు. ఏంది శాసనాలు అంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా శాసనాలు వేయించింది ఎవరు అని మీకు చాలా సార్లు వీడియోలో చెప్పిన ఎవరు? అశోకుడు. ఆయన ఉన్నప్పటి నుంచి అశోకుడు. మీరు కొండలలో గుట్టలలో మీద పోయి నాకు ఇట్లా చెక్కారు రోడ్ల మీద,
కొండల మీద మీరు వేస్తారు కదా, మీరు కూడా వేసింటారు కదా శాసనాలు. ఆ మీరు వేసే శాసనాలు ఫస్ట్ అశోకుడు వేసిండ్రు, ఇప్పుడు మీరు వేస్తారు గవ్య శాసనాలు. కొండ మీద వేస్తే రాక్ మేజర్ రాకెటిక్స్ అంటారు, శాసనాలు రాక్ శాసనాలు ఐ మీన్ శిలా శాసనాలు అంటారు. స్తంభాల మీద వేస్తే స్తంభ శాసనం అంటారు ఇంగ్లీష్ లో, పిల్లర్ ఇన్స్క్రిప్షన్స్ అంటారు. అలా శాసనాలు ఉంటాయి అన్నమాట. అర్థమవుతుందా? రైట్. అయితే ఇప్పుడు మనం ఎవిడెన్సెస్ ఏం చూసుకుందామంటే ఇన్స్క్రిప్షన్ చూసుకుందాం. ఏం చూసుకుందాం అమ్మా? ఇన్స్క్రిప్షన్స్. ఏమేమి ఇన్స్క్రిప్షన్ చూసుకుందాం సార్ అని అంటే, ఒకటి కరీంనగర్ ఇన్స్క్రిప్షన్. ఏంది కరీంనగర్ ఇన్స్క్రిప్షన్? ఒకటి కరీంనగర్ ఇన్స్క్రిప్షన్. రెండు ఏది సార్ అంటే వెమలవాడ ఇన్స్క్రిప్షన్. మూడు ఏది సార్ అంటే చెన్నూరు ఇన్స్క్రిప్షన్. ఇవన్నీ చూసుకోవాలి మనం. రెండోది వెమలవాడ ఇన్స్క్రిప్షన్. మూడోది ఏమని చెప్పినా నీకు, చెన్నూరు, చెన్నూరు ఇన్స్క్రిప్షన్. ఈ ఇన్స్క్రిప్షన్ ఏం చెప్తున్నాయి అంటే మనకి ఏం చెప్తున్నాయి, వీళ్ళు వెమలవాడ చాళుక్యులు వేయించినట్టు చెప్తున్నారు అనమాట. హిస్టరీ చెప్తారు అనమాట ఇది. ఎవరి గురించి? వెమలవాడ చాళుక్యుల యొక్క హిస్టరీ చెప్తారు అనమాట. సరే అమ్మా, ఈ ఎవరు వేయించేసరికి శాసనాలను డౌట్ రాలేదా మీకు? గ్రేట్ కింగ్ ఎవరని చెప్పిన మీకు? రెండవ హరికేసరి. ఎవరు వేయించిండు? దిస్ ఇన్స్క్రిప్షన్ వాస్ డన్ బై, దిస్ ఇన్స్క్రిప్షన్ వాస్ డన్ బై రెండవ, సెకండ్ హరికేసరి. రెండవ హరి కేసరి. రెండవ హరి కేసరి వేయించిన శాసనాలే కరీంనగర్ ఇన్స్క్రిప్షన్, వెమలవాడ ఇన్స్క్రిప్షన్, చెన్నూరు ఇన్స్క్రిప్షన్. ఈ ఏం చెప్తున్నాయి సార్ అంటే, ఇట్స్ ఏ బోర్డ్ వెమలవాడ హిస్టరీ. ఈ మూడు ఇన్స్క్రిప్షన్స్ ఏం చెప్తున్నాయి సార్ అంటే, వెమలవాడ చాళుక్యాస్, వెమలవాడ చాళుక్యాస్ యొక్క హిస్టరీని చెప్తుంది. ఏం చెప్తుంది? హిస్టరీని చెప్తుంది అనమాట. సో ఈ హిస్టరీ మీరు చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నా. రైట్ అమ్మా? రైట్. ఏమేమి చెప్తున్నాయి ఈ యొక్క హిస్టరీ? కరీంనగర్ ఇన్స్క్రిప్షన్, వెమలవాడ ఇన్స్క్రిప్షన్, ఇంకేంటి చెన్నూరు ఇన్స్క్రిప్షన్, ఇంకా చాలా ఇన్స్క్రిప్షన్లు ఉన్నాయి. ఇంకా ఏమి ఇన్స్క్రిప్షన్ ఉన్నాయని అంటే అమ్మా, మన ఇంకేమి ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయంటే పర్బాని ఇన్స్క్రిప్షన్ ఉంది. ఈ పర్బాని ఇన్స్క్రిప్షన్ వేయించింది ఎవరు సార్ అంటే, మూడవ హరికేసరి ఇన్స్క్రిప్షన్ చెప్తే ఎవరండి? పర్బాని, హర్బాని, పర్బాని, పర్బాని ఇన్స్క్రిప్షన్ డన్ బై. ఈ పర్బాని ఇన్స్క్రిప్షన్ చేసింది ఎవరమ్మా? మూడవ హరికేసరి. హరికేసరి మూడవ హరికేసరి ఏం చేస్తారమ్మా? పర్బాని ఇన్స్క్రిప్షన్. మూడవ హరికేసరి ఏపిస్తారు ఏది? పర్బాని ఇన్స్క్రిప్షన్. కురుక్యాల ఏందమ్మా? కురుక్యాల, కురుక్యాల ఇన్స్క్రిప్షన్, కురుక్యాల ఇన్స్క్రిప్షన్. ఇది ఎవరు ఏపిస్తారు సార్? ఈ కురుక్యాల ఇన్స్క్రిప్షన్ అంటే జీన వల్లుడు. ఎవరు ఏపిస్తారమ్మా? జీన వల్లుడు. ఇంకెవరైనా ఉన్నాయి సార్ ఏపించిన అంటే? ఇంకొకళ్ళు చెప్పుకుంటాం. కోలిపార ఇన్స్క్రిప్షన్. ఏంది కోలిపార లేదా కొల్లిపార అని కూడా అంటారు. కోలిపార ఇన్స్క్రిప్షన్. ఈ కోలిపార ఇన్స్క్రిప్షన్ లేదా కొల్లిపార ఇన్స్క్రిప్షన్ వాజ్ డన్ బై ద ఒకటవ హరికేసరి. ఎవరమ్మా? ఒకటవ హరికేసరి. ఒకటవ హరికేసరి అనమాట. సో ఇవి ఇన్స్క్రిప్షన్స్ అనమాట. ఎవరి యొక్క ఇన్స్క్రిప్షన్? వెమలవాడ చాళుక్యాస్ యొక్క ఇన్స్క్రిప్షన్స్ అనమాట. రైట్ అమ్మా. నెక్స్ట్ థింగ్ మనం ఏం చూద్దాం? ఎవిడెన్సెస్ అంటే ఒకటి ఇన్స్క్రిప్షన్స్, రెండవది ఏం చూడాలి? లిటరసీ సోర్స్ చూడాలి. ఇంకా లిటరసీ సోర్స్ వెమలవాడ చాళుక్యాస్ గురించి ఏ గ్రంథాలు చెప్తున్నాయి చూసుకుందాం. వెమలవాడ చాళుక్యాస్ నుంచి ఏ ఇన్స్క్రిప్షన్స్, ఏ శాసనాలు చెప్తున్నాయో చెప్పినా కదా, ఇప్పుడు ఏ బుక్కులు చెప్తున్నాయో, ఏ గ్రంథాలు చెప్తున్నాయో చూసుకుందాం. ఏ గ్రంథాలు చెప్తున్నాయి సార్ అంటే ఆ గ్రంథాలే. ఏ గ్రంథాలు అని అంటే ఆ గ్రంథాలే. ఒకటి విక్రమార్జున విజయం. ఒకటి ఏంది? లిటరసీ సోర్స్. లిటరసీ సోర్స్, లిటరసీ సోర్స్ ఏదేది సార్? లిటరసీ సోర్స్ లో అంటే ఒకటి ఏందమ్మా చెప్పిన కదా, ఒకటి విక్రమార్జున విజయం. విక్రమార్జున, విక్రమార్జున విజయం. విక్రమార్జున విజయం అనేది ఒకటి. ఎవరు రాసింది సార్ ఇది అని అంటే పంపిస్తావు చెప్తా. ఏది పంపిస్తా అంటాడు సార్ అంటే పంప కవి. ఎవరమ్మా? పంప కవి. ఈ పంప కవి అనే వాటిని ఏం రాసిందంటే విక్రమార్జున విజయం రాసింది. ఇంకొకటి ఏంది సార్? యశస్ తిలక, యశస్ తిలక, యశస్
తిలక ఎస్ఎస్ తిలక చంప అంటారు ఏంది చంపుగా చంప ఎస్ఎస్ తిలక చంప సార్ గిరి ఎవరు రాశారు సార్ అంటే వల్లభ సూరి ఎవరు వల్లభ మీరు అనుకునే వల్లభ కాదు ఈ వల్లభ వేనా అది సినిమా వల్లభ ఇది వల్లభ శ్రీ శ్రీను వల్లభ శ్రీను గారు సారీ వల్లభ సూరి వల్లభ సూరి రాశి ఏంది ఎస్ఎస్ తిలక చంప సార్ మూడోది చెప్పండి సార్ అంటే శబ్ద మూడోది కూడా ఇంకేం లేదమ్మా మలయ రచనలు అన్ని చెప్తాయి మలయ రచనలు ఏం రచనలు మలయ రచనలు అంటే మలయ రచనలు అంటే మలయ రచనలు రాసిన బుక్స్ అన్ని ఎవరి గురించి చెప్తున్నాయి అంటే వెమ్లవాడ చాళుక్యాస్ గురించి చెప్తుంది కొరుట్ల చెప్తుంది బొమ్మల కొట్టు చెప్తుంది ఇంకా శానం ఉంటే చెప్పుకోవాలంటే రైట్ మనకి ఇంపార్టెంట్ అన్ని మనం చెప్పుకుందాం రైట్ ఇవి లిటరసీ సోర్సెస్ అన్నమాట మలయ రచనలు చెప్తాయి ఎస్ఎస్ తిలక చంప చెప్తుంది నెక్స్ట్ ఇంకేం చెప్తామా విక్రమార్జున విజయం గురించి చెప్తారు అన్నమాట ఇవి ఈ రోజు నేను ఏదైతే చెప్పినో దిస్ ఈస్ ద బేసిక్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పిన వీళ్ళ సామర్థ్యులు ఎవరే చెప్పిన వీళ్ళు ఉన్నట్టు ఎవిడెన్సెస్ చెప్పిన లిటరసీ సోర్సెస్ చెప్పిన ఇన్స్క్రిప్షన్స్ చెప్పిన ఇవన్నీ చెప్పినా కదా నేను చెప్పినా లేదా నెక్స్ట్ వీడియోలో మనం ఏం చూస్తామంటే కింగ్స్ గురించి చూస్తాం ఓకేనమ్మా ఎవరు మొట్టమొదటి కింగ్ ఎవరని చెప్పిన మీకు విని ఆదిత్య యుద్ధమల్ల గురించి నా నెక్స్ట్ వీడియోలో మీకు ఈ క్లాస్ ఉంటుంది ఓకే నేను మీ భరస్సా నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే మళ్ళీ ఒకసారి మీరు చూడండి రైట్ ఉంటానమ్మా.